హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు చాలా ముఖ్యమైన ఆసక్తి కలిగించే ఒక అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. దానికి వెళ్ళే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. గత సీజన్లో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు త్రిమూర్తులు లైవ్ అని చెప్పేసి నేను, హమారా ప్రసాద్ గారు, భాస్కర్ రాజు గారు కలిపి లైవ్ షోస్ చేయటం జరిగింది. ఆ సీజన్ వన్లో మేము ఏం చేసామంటే, అనేక మందికి ఎవరైతే ఉంటారో, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవ విశ్వాసులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఎవరైనా మేము చేసే చర్చల్లోకి డైరెక్ట్గా రావచ్చు అని చెప్పేసి ఆ జూమ్ లింక్ ఏదైతే ఉంటుందో అది డిస్క్రిప్షన్లో ఇవ్వటమే కాకుండా వచ్చిన వాళ్ళని తీసుకోవటం, వాళ్ళతో చర్చలు చేయటం కూడా జరిగింది. గత సీజన్లో కొన్ని అంశాల మీద చర్చలు చేయడానికి బ్రదర్ క్రిస్టఫర్ గారు కానీ, లేకపోతే పాస్టర్ మండితో సుధాకర్ గారు, అదేవిధంగా సాయికృష్ణ గారు, మిగతా ఇంకొంతమంది కూడా రావటం జరిగింది. వాళ్ళతో మంచిగా చర్చ జరగటం జరిగింది. దాని ద్వారా కొంత ప్రజలకు కూడా కొన్ని నిజాలు తెలిసాయి. వాళ్ళకు నిజానికి దానివల్ల వాళ్ళు కానీ మేము కానీ ఎవరూ అఫెండ్ అవ్వలేదు, ఎందుకంటే ప్రజలకు సత్యం తెలుస్తుందని మాత్రమే అనుకున్నాం. సో ఆ తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల కొంత గ్యాప్ ఇవ్వటం జరిగింది త్రిమూర్తుల లైవ్కి. మళ్ళీ రీసెంట్గా భాస్కర్ రాజు గారు ఒక అద్భుతమైన పుస్తకం ఒకటి రాయటం జరిగింది, క్రైస్తవ్యంలో వీడని చిక్కుముడులు అనే పుస్తకం. ఆ పుస్తకం గురించి మళ్ళీ ఈ త్రిమూర్తుల లైవ్ షో ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే యథావిధిగానే మేము ఎప్పుడు సీజన్ వన్లో ఎట్లా చేసామో అలాగే సీజన్ టూలో కూడా ఈ జూమ్ లింక్ ఇవ్వటం అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేము మా ఉద్దేశం ఒకటే, ఇంత దమ్ము ధైర్యంగా లింక్ ఇవ్వటానికి కారణం, ఎవరు వచ్చినా పర్వాలేదని చెప్పడానికి కారణం ఏంటంటే, మేము నమ్ముకున్న ధర్మం పట్ల మాకున్న విశ్వాసం కావచ్చు, మేము నమ్ముకున్న ధర్మం యొక్క గ్రంథాల పట్ల మాకున్న నమ్మకం, మాలో ఉన్న నిజాయితీ, నిబద్ధత, దమ్ము, ధైర్యం, అన్నిటికీ మించి మాలో ఉన్న తెగింపు. కారణం ఎందుకంటే మాలో తప్పు లేదు, మా గ్రంథాల్లో తప్పు లేదు అనే ఒక భావన. ఇదేది కారణంతో లింకులు ఇవ్వటం జరుగుతుంది. ఈ లింక్ ఫాలో అయ్యి కొంతమంది రావటం కూడా జరిగింది. అందులో బ్రదర్ టిఎస్ కుమార్ ఉన్నారు, మన చెన్నై నుంచి ఒక పాస్టర్ ప్రసాద్ అనే ఒక అతను రావటం జరిగింది. ఇంకొంతమంది విడిగా క్రైస్తవ సోదరులు వాళ్ళు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే మొన్న ఖయేన్కు సంబంధించిన ఒక విశ్లేషణ జరిగింది. ఖయేన్ భార్య ఎవరు, ఖయేన్ ఉన్నప్పుడు మొత్తం భూమి సంతతి ఎంతమంది, ఖయేన్ ఏ విధంగా దేశదిమ్మరిగా వెళ్ళాడు అనే దాని మీద చర్చలు చేయడం జరిగింది. దీనికి టిఎస్ కుమార్ గారు వచ్చారు, బైబుల్ ప్రకారం, బైబుల్ వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం కొన్ని చెప్పారు అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఈ విషయం కొంతమందికి మింగుడు పడట్లా. కారణం ఎందుకంటే టిఎస్ కుమార్ గారు రావటం బైబుల్లో అది లేవు, బైబుల్లో కొన్ని విషయాలు అసమగ్రంగా ఉన్నాయని చెప్పేసి అంగీకరించడం జరిగింది. అన్ని విషయాలు బైబుల్లో క్లియర్గా చెప్పబడలేదు అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈ విషయం మింగుడు పడని కొంతమంది నోటికి వచ్చినట్టు పేలటం మొదలుపెట్టారు. వాళ్ళలో ప్రధానంగా ఈ పంది విజయ్ కుమార్ గారిని మెయిన్గా తీసుకోవాలి. ఎందుకు ఈయన మెయిన్గా తీసుకోవాలి అనుకుంటే, మిగతా వాళ్ళలాగా వీడు లోపల పిసుక్కోవటం కాకుండా ఏకంగా డైరెక్ట్గా ఒక వీడియో పెట్టేశాడు. అక్కడ టిఎస్ కుమార్ పేరు కూడా తీలేదులేండి, ఎందుకంటే వాడికి ఆ దమ్ము లేదు, నిజం చెప్పే దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మత గ్రంథం గురించి వాడికి నిజం చెప్పే దమ్ము లేదు, పక్కోడి గురించి ఇంకేం నిజం చెప్తాడు. అయితే ఆ లైవ్ పెట్టేసి ఏమన్నాడంటే, ఇతన్ని నువ్వేమన్నా పాస్టర్వా, 24 గంటలు సేవ చేసే పాస్టర్వా, నువ్వేమన్నా బైబుల్ ట్రైనింగ్ అయ్యావా, నువ్వు ఎవడ బొమ్మంటే పోయావు, యా మాకు తెలియదా వాళ్ళతో డిబేట్లకు పోవాలని, మా దగ్గర సబ్జెక్ట్ లేకనా మేము పోంది అని చెప్పేసి అన్నాడు. సరే, నిజానికి ఇక్కడ ఏ ఉద్దేశంతో వాడు రాలేదు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే గతంలో ఒకసారి నాతో, లేదంటే ప్రసాద్ గారితో, లేదు కరుణాకర్తో, వీళ్ళందరితో డిబేట్ అని, లేకపోతే డిస్కషన్లు అని, వీకేఆర్ లైవ్ షోలు, బొంగులో షోలు అని పిలిచాడు. పిలిచి అక్కడ పులిహార అయిపోయాడు. ఈ పులిహార అయిపోయిన విధానం కూడా అందరూ చూశారు. ఆ పులిహార అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే, నాతో చేసిన ఎపిసోడ్ అయితే ఏకంగా నాతో చేసిన ఎపిసోడ్ని డిలీట్ చేసాడు. నాతో ఎపిసోడ్ చేసినప్పుడు క్రైస్తవులందరూ వీడిని కుక్క దొబ్బులు పెట్టారు, మొహం మీద నోరు పగలు తీసి ఉమ్మూశారు. ఒరే దరిద్రుడా, వాడితో ఎందుకు వెళ్ళారు బాబు, వాడితో పెద్ద తలనొప్పి, వాడు క్రైస్తవ్యాన్ని నాకు ఇచ్చేదా వదిలిపెట్టేలాగా లేడు, వాడిని పిలిచి నువ్వు ఎట్లా పెద్దోని చేస్తావురా అని చెప్పేసి ఏడిశారు. ఏడిస్తే దాని మీద వీళ్ళు లైవ్ పెట్టేసి, నేను ఎంతో మంచి ఉద్దేశంతో పిలిస్తే మీరు నన్ను ఇలా నిందలేస్తారా అది ఇది అని చెప్పి ఇందులో చెక్క ఏడుపులు ఏడ్చాడు. ఏడ్చి తర్వాత ఆ వీడియోని కూడా రిమూవ్ చేసేసుకున్నాడు. అలాంటి వీడు కూడా ఈ రోజున టిఎస్ కుమార్ క్యారెక్టర్ని సర్టిఫై చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎట్లా పోతావాయా, నువ్వెందుకు పోతున్నావు, నీకేం సబ్జెక్ట్ ఉంది, నువ్వు అన్నా బైబుల్ ట్రైనింగ్ అయ్యావా అని చెప్పేసి అంటాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బైబుల్ మీద మాట్లాడాలంటే ట్రైనింగ్ అయినోడే మాట్లాడాలి అని ఎందుకు అంటున్నారు మీరు? ఏ ఒక విశ్వాసి మాట్లాడకూడదా? 24 గంటలు బైబుల్ చదువుకునే ఒక విశ్వాసికి బైబుల్ గురించి చర్చ చేయడానికి అధికారం లేదా? అంటే బైబుల్ అంత అర్థం కాకుండా ఉండే పుస్తకం అని మీరు చెప్తున్నారా? లేకపోతే బైబుల్లో ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్టు చెప్తే నాకిపోద్ది కాబట్టి దాని మీద ట్రైనింగ్ అయ్యి ఇలాంటివన్నీ చెప్పాలి అని చెప్పేసి ప్రేరేపిస్తున్నాడు విజయగాడు. సరే, ఈడేదో చెప్పాడు బాగానే ఉంది,
టిఎస్ కుమార్ గారు దానికి కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన కౌంటర్ పెట్టాడు. కౌంటర్ పెట్టి ఆయన చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పాడు. టిఎస్ కుమార్ నిజంగా చెప్పాలంటే టిఎస్ కుమార్లో నిజాయితీని నేను మెచ్చుకుంటున్నా ఈ పర్టికులర్ విషయంలో. ఎందుకంటే తను ఎందుకు పాస్టర్ అవ్వలేదు, తను పాస్టర్ అవ్వాలంటే ఎటువంటి కండిషన్స్ ఉండాలి, ఎటువంటి వాతావరణంలో నేను పాస్టర్గా బయటకు వస్తాను అనేది తను చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, నాకు దేవుడి పిలుపు లేదు కాబట్టి నేను ఇంతవరకు రాలేదు, నేను వచ్చే రోజు నేను వస్తే కనుక ఖచ్చితంగా వాక్యానుసారమే బోధ చేస్తాను, మీరు కూడా బైబుల్ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే బోధించండి, మీ ఇష్టం వచ్చినట్టు లాజిక్ లేకుండా ఏదేదో తీసుకొని చెప్పడం కాదు, వాక్యం ఏదైతే చెప్తుందో దాన్నే చెప్పండి అని చెప్పేసి గడ్డి పెట్టాడు విజయగాడికి. ఇతను కూడా విజయ కుమార్ పేరు చెప్పాల, ఎందుకంటే వాడు ఈయన పేరు చెప్పలేదు కాబట్టి ఈయన కూడా వాడి పేరు చెప్పాల. ఇంకో మాట ఏమంటాడంటే, ఈయన ఈ మధ్య చాలామంది వచ్చేస్తూ ఉన్నారు, ఏదో ఒక 5,000 పట్టుకుంటే బీటీహెచ్ సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి, దాంతోపాటు ఇంకో 10,000 ఇస్తే డాక్టరేట్లు కూడా వచ్చేస్తున్నాయి, పేరుతో పేరు చూడని డాక్టరేట్లు పెట్టేసుకుని వచ్చేస్తున్నారు అన్నాడు. ఈ విజయ్ కుమార్ గారు కూడా డాక్టరేట్ పెట్టబెట్టుకుని బ్యాచ్ చేయడం, డిగ్రీలో డాక్టర్ చదివినోడు కాదు, పిహెచ్డి చేసినోడు అంతకంటే కాదు. ఓకే, ఇటువంటి వాళ్ళందరి గురించి ఈ విజయ్ టిఎస్ కుమార్ చెప్పడం జరిగింది. ఆ ఆడియోని నేను వీడియో ఎండింగ్లో జతపరుస్తాను, ఎందుకంటే దాదాపు అది ఒక 5 మినిట్స్ దాకా ఉంది. మధ్యలో పెడితే జనాలు నచ్చిన వాళ్ళు వింటారు, ఓపిక లేని వాళ్ళు స్కిప్ చేసేస్తారు. అదే లాస్ట్లో పెట్టామనుకోండి, వినాలనుకుంటే వినొచ్చు, లేదనుకుంటే అక్కడతోనే వీడియో ఆపేయచ్చు. ఓకేనా? ఇకపోతే టిఎస్ కుమార్ అన్న మరో అద్భుతమైన మాట ఏంటంటే, ఈ పాస్టర్లు ఇట్లా పేర్లు చెప్పేసి దండుకుంటున్నారు కొంతమంది, నేను అలా దండుకోవటానికి సిద్ధంగా లేను, నేను వస్తే దేవుడి సేవ చేయడానికి వచ్చాను, నేను ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ నాకు తెలిసినంతలో నేను దేవుడి వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేసుకుంటున్నాను కూడా చెప్పాడు. అలాంటిది ఈ టిఎస్ కుమార్ని విజ్జిగాడు వేలెత్తి చూపించోడయ్యాడు. అండ్ నువ్వు ఎవడోరా సర్టిఫికేట్ ఇవ్వడానికి, నువ్వు అన్న బీటీహెచ్ కాలేజ్ పెట్టుకున్న ప్రిన్సిపల్ వా, లేకపోతే క్రైస్తవ్యంలో నువ్వు అన్న పెద్ద తోపు, నువ్వు అందరినీ సర్టిఫై చేసి వీడికి సబ్జెక్ట్ ఉంది వీడికి సబ్జెక్ట్ లేదు అని చెప్పడానికి, నీకే సబ్జెక్ట్ లేదని నీలోనే నీ మీ వాళ్ళు చాలామంది మాకు ఫోన్లు చేసి ఏడుస్తూ ఉన్నారు. నువ్వు ఇవాళ ఉన్న మాట రేపు గుర్తుండదు నీకు, సారీ ఇప్పుడు అన్నమాట కాసేపు గుర్తుండదు నీకు, నువ్వు కూడా ఇంకొకటి జ్ఞానానికి ఇంకొకటి సబ్జెక్ట్కి వంకలు పెడతా ఉన్నావు. ఏదేంటరా నువ్వు అంటావు వీడియోలో కయ్యేను సంతతి గురించి, కయ్యేను వారితో ఈ పోరాటమా? ఎవడరా కయ్యేను సంతతి? ఆయన మమ్మల్ని ఎవరితో పోల్చాలి నువ్వు? అసలు కయ్యేను గాడు ఏబెల్ గాడు ఎవడు ఆడితో పోల్చడం ఏంటి మమ్మల్ని? మమ్మల్ని ఎవరితోనో పోల్చాలి అనుకుంటే మేము స్వచ్ఛమైన హిందువులం, స్వధర్మే నిధనం శ్రేయ అనుకునే హిందువులం, మేము సొంత ధర్మంలో చనిపోవటానికి కూడా సిద్ధం, అది గర్వకారణంగా భావించే వాళ్ళం మేము, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న హిందువులు మేము. మమ్మల్ని పోల్చాలి అంటే మమ్మల్ని మిమ్మల్ని కలిపి పోల్చాలి అంటే ఎలా పోల్చాలి తెలుసా? రావణ విభీషణులుగా పోల్చాలి. అప్పుడు నువ్వు రావణాసురుడి సైడ్ ఉంటావు, రావణాసురుడు అవుతావు, మేము విభీషణులు అవుతాం. ఎందుకంటే మేము ఇప్పటికి కూడా ధర్మం తప్పలేదు, రావణుడు ధర్మం తప్పాడు. అదే ఇంకా పోల్చాలి అనుకుంటే వాలి సుగ్రీవులతో పోల్చాలి, వాలి ధర్మం తప్పాడు, మేము సుగ్రీవులం టైపు, ధర్మం తప్పలేదు. ఇలా పోల్చాలరా? కయ్యేను హేబేలు అని చెప్పేసి మటన్ పెట్టినోడికి నువ్వు గడ్డి పెట్టినోడికి పోలికి పెడతావండి నువ్వు? గాడిద విజయ్ కుమార్గా, అసలు నేను ఇంతకంటే పెద్ద మాటలు చాలా మాట్లాడాల్సి వస్తుంది కానీ అయితే నీ బుద్ధి అంటే నాకు అర్థం కావట్లేదు. నీకు టిఎస్ కుమార్ ఎంత పెంట పెట్టాడు కదా, ఒరే ఇలా చేయకూడదు, ఇంకో మాట మాట్లాడకూడదు, ఏమన్నాడు వాక్యం ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు కదా. నిజానికి ఇక్కడ ఈ లైవ్లో ఏమవుతుందంటే, చాలామంది క్రైస్తవులు ఈ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మా త్రిమూర్తుల లైవ్ షోని చూసి ఇతను కూడా ఒక లైవ్ మొదలుపెట్టాడు, ఏదో 9 గంటలకు రోజు పెడతా ఉంటాడు అర్ధరాత్రి మధ్యల ధరువు అని చెప్పేసి. ఆ మధ్యల ధరువుకి ఏం చేస్తూ ఉంటాడంటే, దమ్ముంటే మతోన్మాదులైన లలిత్ కుమార్ రామారావు ప్రసాద్ కరుణాకర్ మీరు కూడా లైవ్లోకి రండి అంటాడు. వరిడమ్మ ఈడికెంటే ఎంత ధైర్యం వచ్చిందే, హిందువులు లైవ్లోకి పిలిచే అంత దమ్ము వచ్చిందా ఈడికి అనుకుని చెప్పేసి ఒప్పుడు ట్రై చేశా వెళ్దామని చెప్పేసి. ఎక్కడ లింక్ కనపడలేదు లైవ్లోకి వెళ్తానికి. సరే లైవ్లోకి వెళ్తానికి లింక్ కనపడతలేదు కదా అని చెప్పేసి ఫోన్ చేశా విజయ్ కుమార్కి, ఒరే నా ఫోన్ ఎత్తరా నాకు లింక్ పంపించరా అని అడుగుదామని చెప్పేసి. ఎందుకంటే నా వాట్సాప్ కూడా బ్లాక్ చేసి అడిగా వీడు, భయం నేనంటే బాగా ఉంది, ఆ విషయంలో మాత్రం డౌటే లేదు అసలు. ఓకే, ఆ లింక్ కోసం ఫోన్ చేస్తే లైవ్లో వీడు అన్న ఆనిముచ్చు ఏంటి తెలుసా, రే లలిత్ కుమార్ ఇప్పుడు ఫోన్ చేస్తావంటరా, నేను లైవ్లో ఉంటే నేను దమ్ముంటే లైవ్లోకి రారా అన్నాను అంటే నా లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి కాదు, లైవ్ చూస్తానికి రమ్మన్నాను అని చెప్పేసి అంటాడు. అరే చక్కగా లైవ్లో చూస్తానికి నువ్వు పిలవాలా? నువ్వు పిలవాలంటరా? నువ్వన్న సినిమా అన్నా లేకపోతే నువ్వన్న సినిమా టికెట్ పెట్టావా? గాడిద నువ్వు రమ్మను, నువ్వు రమ్మను అని చెప్పేసి ఛాలెంజ్ చేసావంటే లైవ్లో మాట్లాడటానికి రమ్మని అనాలి, అంతేగాని లైవ్ చూస్తానికి నువ్వు పిలవాల్సిన అవసరం లేదు అక్కయ్యగా.
ఇట్లాంటి వాళ్ళు ఉంటారు విజయ్ కుమార్ గారు, ఈ పాస్టర్లు ఇట్లా ఉంటారనమాట. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ మీద ధైర్యం లేదు, వాళ్ళ పుస్తకం విషయంలో వాళ్ళకి ధైర్యం లేదు. అందుకే వాళ్ళు ఓపెన్ లింకులు ఇవ్వరు, ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పే దమ్ము వాళ్ళకి లేదు. అంతేకాదు, ఇక మెయిన్ ఇందా చెప్పాను కదా, దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత, సత్యము, ధర్మం, ఇవన్నీ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి వీళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు మన లైవ్లోకి డైరెక్ట్గా రారు, వీళ్ళు లైవ్లోకి ఎవరిని పిలవరు. పైగా ఎవరైతే మన లైవ్లోకి వస్తారో వాళ్ళని ఇలా దోషణ భోషణాలతోటి, దోషణ పర్వంతో వాళ్ళని నా మానసికంగా కృంగిపోయి కృషించిపోయేలాగా చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఇంకొక మాట టిఎస్ కుమార్ గురించి చెప్పాలి. బ్రదర్ టిఎస్ కుమార్, ఈ విషయంలో మీ నిజాయితీని 100% నేను అభినందిస్తూ ఉన్నాను. కాకపోతే మీకు ఇక్కడ ఒక సూచన కూడా చేయాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే, మీ వీడియోలో మీరు ఒక పదం వాడుతూ ఉన్నారు, మతోన్మాదులు అని చెప్పేసి. నిజానికి ఇక్కడ మతోన్మాదము అనే పదాన్ని వాడటానికి మీకు కానీ ఎవరికి కానీ అర్హత లేదు. కారణం ఏంటి అంటే, మీరు ఏ విధంగా అయితే మీ మత వ్యాప్తి చేయాలని చూస్తున్నారో, మీ మతాన్ని 100 మందికి బోధించాలని, మీ మతంలోకి మార్చుకోవాలని చూస్తున్నారో, దశంభాగాలు తీసుకోవాలని చూస్తున్నారో, అలాగే అటువంటి మీలాంటి వాళ్ళ మత మార్పిడి మాఫియా బారిన పడకుండా ఉండాలని మా వాళ్ళ గురించి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాది మతోన్మాదం ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు, ఎందుకంటే మొదట మా మీద రాయేస్తుంది మీరు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా మతోన్మాదం అనే పదం వాడొద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాను అందరికీ కూడా. ఒకవేళ మతోన్మాదం అనే పదం నేను వాడతాను, ఆ గాడిద విజ్జిగాడు వాడుతున్నాడు, ఈ పంది వాడెవడు మరుగుదొడ్డిగాడు వాడుతున్నాడు కాబట్టి నేను వాడతాను అని మీరు అంటే కనుక, ఫస్ట్ మతోన్మాదం అనే అంశం మీద చర్చ జరగాలి. నిజంగా మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత ఉంటే, మీ గ్రంథం పట్ల సత్యం ఉంటే, మతోన్మాదం అంటే ఏమిటి, ఎవరిది మతోన్మాదం, ఎవరు మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనే అంశాన్ని చర్చిద్దాం. దానికి కూడా సిద్ధపడి ఉండండి. ఓకే, అండ్ హిందూ బంధువులారా, దయచేసి ఒక్కసారి ఈ వీడియో ఆయన ఏమంటున్నాడో వినండి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. అందరికి జై శ్రీరామ్, భారతమాతకి జై. దీని తర్వాత టిఎస్ కుమార్ మాటలు వినండి. కన్ఫర్మ్ చేస్తే చెప్పొద్దు, లేకపోతే లేదని చెబుదాం. దానికి సంబంధించి మీకు లాజిక్ లేనుంటే మీ లాజిక్లు, మీ అభిప్రాయాలు అవి అందరూ నమ్మాలని, అవి ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే శత్రువులుగా చూడొద్దు, వాళ్ళని ఖండించే ప్రయత్నం చేయొద్దు. ప్రేమపూర్వకం చెప్పడం, విడిచిపెట్టడం వరకే. ఖండిస్తే ఏమవుద్దంటే ఆటోమేటిక్గా నా లాజిక్ ఇది అని అతను వాదనలో దిగుతాడు, నీ లాజిక్ నీ విధంగా వాదనలు దిగుతావు. ఇక్కడ ఇక్కడ బైబిల్లో ఒక వచనం ఉంటుంది, అభ్యంతరం రాక మానవు ఎవరి వలన వస్తే వారికి శ్రమ అని ఉంటుంది. కాబట్టి విషయాలు పరిశీలిద్దామండి. ఈ వీడియో చాలా ఉంది, కొంత విషయాలు చెప్పాల్సింది ఉంది. నన్ను ఒక పాస్టర్ కాదని, నేను ఒక సాధారణ విశ్వాసినని, బైబిల్ ట్రైనింగ్ లేదని, బైబిల్ కాలేజీలు లేదని, లేదా ఉద్యోగస్తుని పూర్తి సేవలో నేను చేయలేదు కాబట్టి, అంటే ఆ యొక్క త్యాగం నాకులో లేదు కాబట్టి, నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడపలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ సహాయం నాకు లేదని, పరిశుద్ధాత్మ నాకు బోధించలేదని ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు పూర్తి సేవ చేస్తున్నారు అంటే 24 గంటలు ఉన్నారు, మీరు దేవుని పనిలో ఉన్నారు, దేవుని కొరకు కష్టపడతా ఉన్నారు. నేను కెమికల్ కంపెనీలో పనిచేస్తాను, నేను 8.5 అవర్స్ డ్యూటీ టైమింగ్సే చేస్తూ, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, చూసుకోవాలి, నేను నిద్ర రెస్ట్ తీసుకోవాలి, బ్యాలెన్స్ టైంలో ఇది చేయాలి, పరిచర్య చేయాలి. ఇప్పుడు మీరు దేవుని కొరకే ఆ పని చేస్తూ ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు, నేను ఇవన్నీ చూసుకుంటూ దేవుని పని చేస్తున్నానంటే ఎవరు ఎక్కువగా శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, నలిగిపోతున్నారు చెప్పాలి? మీరు త్యాగం లేదా మాకు, మీకు ఒక్కరికే త్యాగం ఉందా? దేవుడి పరిచర్యలో దేవుడే చెప్పాడు బైబుల్, కొందరు అపోస్తులు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు ప్రవక్తలు, కొందరు ఉపదేశించేవారు గాను, దేవుడే తన పనిని తను విభజించుకున్నప్పుడు, ఆ విభజనలో సువార్తికుడు తక్కువ, ఇతను ఎక్కువ, ఇతను గొప్పవాడు, నువ్వు తక్కువ అని మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అది వాక్యానుసారమేనా? బైబుల్ కాలేజీలు చదివితేనే, లేదా థియాలజీ కోర్సులు చేస్తేనే, ఎంటీహెచ్ ఎండిహెచ్ చేస్తేనే వాక్య జ్ఞానం ఉంటుందంటే కనుక, ఈరోజు డాక్టర్ అనే వ్యక్తి మరి డాక్టరేట్ ఉన్నాడు, ఆయన డాక్టరేట్ కూర్చున్నాడు మొన్న డిబేట్లు, ఏమైంది? డాక్టరేట్ కదా, రెవరెండ్ డాక్టరేట్ కదా, ఏమైంది? సరే, ఇప్పుడు నేను విశ్వాసినండి, నేను సాధారణ విశ్వాసిని, నేను ఏదో బోధ చేశాను, ఇప్పుడు నా బోధ తప్పు అంటున్నారు. మరి బైబిల్ పండితులు ఉన్న వాళ్ళు కూడా ఈ 6 రోజులే సృష్టి అని మాట్లాడారు. అసలు భూమి ఆకాశంలో నుండి మొత్తం ఆ సృష్టి అంతా 6 రోజులే, మొదటి వచనానికి 2వ వచనానికి కూడా గ్యాప్ లేదు. మొదటి వచనానికి అంటే భూమి గురించినటువంటి వివరణ ఏదైతే ఉందో, భూమి ఆకాశం సృజించిన కారణం ఏదైతే ఉందో, ఇది గ్యాప్ లేదు, అది మొత్తం 6 రోజులే అని మాట్లాడే వాళ్ళు పెద్ద పెద్ద బోధకులు, థియాలజీ పండిట్లు, ఎంటీహెచ్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆదాము అవ ఒకే రోజు చేయబడ్డారని కూడా ఉన్నారు. మరి వాళ్ళు పాస్టర్లు కదండి,
వింటున్నారు కదండి, ఈ గడ్డంతా ఈ మలమప్పాలన్నీ కూడా విజయ్ కుమార్ నోటికి అందిస్తున్నాడు. ఈయన విజయ్ కుమార్ నోట్లోనే పెడుతున్నాడు. ఎందుకంటే గాలి మాటలు మాట్లాడే విజయ్ కుమార్కి టిఎస్ కుమార్ పెడుతున్న మలమప్పాలు ఇవన్నీ కూడా. ఇక్కడ విజయ్ కుమార్ గురించి ఇంకో క్వశ్చన్ చెప్పాలి. ఏదైతే టిఎస్ కుమార్కి కౌంటర్గా చేసిన వీడియో విజయ్ కుమార్ ఆన్లైన్లో పెట్టాడో ఆ వీడియోలో నేను అనేక తప్పులు చూపిస్తాను, విజయ్ కుమార్ మాట్లాడిన చాలా మాటల్లో తప్పులు నేను చూపిస్తాను. విజయ్ కుమార్ కనుక నిజంగా దమ్ముంటే ఈ విషయంలో చర్చకు ఒప్పుకోమనండి. ఎవరన్నా బైబుల్ పండితుని మధ్యవర్తిగా కూర్చోబెట్టి విజయ్ కుమార్ మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప అనేది అక్కడే తేలుద్దాం. విజయ్ కుమార్ నీకు సిగ్గు శరం పౌరుషం మానవ అభిమానం దమ్ము ఏదున్నా సరే ఒప్పుకో. మాట్లాడితే నేను మగాన్ని, నేను కిక్ బాక్సర్ని, నేను బట్టలు కుట్టేవాడిని, నేను కారు తొక్కేవాడిని అని చెప్పి గాలి కబుర్లు చెప్పడం కాదు బాగా. సిద్ధపడు, సిద్ధపడినప్పుడు మళ్ళీ నీకు మర్యాద ఇస్తాలే, భయపడు మాకు. వాళ్ళు బీటెచ్ ఎంటెచ్ థియాలజీ డివినిటీలు చేసిన వాళ్ళు కదా, మరి వాళ్ళు వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ చెప్పలేదా ఏంటి? విశ్వాసి కాదు నాకు చెప్పలేదు సరే, మరి వాళ్ళు కూడా చెప్పలేదా? వాదించండి, వెళ్ళి వాళ్ళతో కూడా వాదించండి, నాతో ఎందుకు వాదిస్తారు? వాదించండి వాళ్ళతో కూడా. నేను యుగాల కాన్సెప్ట్ చెప్పాను సరే, దేవుడిని పరిశుద్ధాత్మ నేను ఒక విశ్వాసం కాబట్టి నాకు చెప్పలా, నేను తప్పుడు బాగు చేశాను. యుగాల కాన్సెప్టు కొన్ని వేల మంది సంఘాలు నడిపించే పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, మరి వాళ్ళు కూడా వాదించండి, వెళ్ళి వాదించండి, వెళ్ళి. అంటే నేనేమో చిన్నోడు కాబట్టి నన్ను మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడరు. సరే, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే అండి, ఒకటేనండి, విశ్వాసైనా అందరైనా ఒకటే దేవుని దృష్టిలో. మనం అంత అవయవాలం, ఆయన శిరస్సు, సంఘానికి శిరస్సు ఆయన, మనకి శిరస్సు, మనం అవయవాలం. అవయవాల్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది ఉండదు, సమానం. మనం అంతా సమానం, క్రీస్తులో సమానం. పరిచర్యలు వేరు, ఒకళ్ళు సువార్త సేవ చేస్తారు, ఒకళ్ళు పోరాడతారు, ఒకళ్ళు మిషనరీలుగా ఉంటారు, పరిచర్యలు వేరు తప్ప పేద మన ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేది లేదు. పూర్తి వాక్య విరుద్ధం అది మాట్లాడటం. అట్లా ఇన్నాళ్ళు నేను అంటే నేను ఒక విశ్వాసిని, ఇన్నాళ్ళు లైవ్ ప్రోగ్రాంలకు నేను మరి నన్ను ఎందుకు తీసుకున్నారు? ఇన్నాళ్ళు అన్నిట్లో అన్ని కార్యక్రమాల్లో నన్ను ఎందుకు వాడుకున్నారు? విశ్వాసిని కదా, నన్ను అలా ఉంచారు. నువ్వు పనికిరావు మాతో పాటు రావడానికి. ఈయన మాట్లాడతాడు కాబట్టి, మాట్లాడే సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాళ్ళు తీసుకున్నారు. ఈరోజు తేడా వచ్చేలాగా మాట్లాడారు కాబట్టి నువ్వేమన్నా పాస్టర్ వా అని అడుగుతున్నారు. మరి ఈ మాటకు వస్తే చాలామంది ఓ చెప్తూ ఉంటారు, సాంబశివరావు సాంబశివరావు తో పుత్తురుమని చెప్పేసి. మరి సాంబశివరావు కూడా పాస్టర్ కాదుగా మరి, అంటే నాలుగు రోజులు వాళ్ళకి సాంబశివరావు ఇప్పుడు దాకా మాట్లాడేయన్నీ వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి, వీళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి ఓకే. ఏమన్నా తేడా వస్తే సాంబిని కూడా ఒకటే మాట అంటారు, నువ్వేమన్నా పాస్టర్ వా అని చెప్పేసి అంటారు. అంటే చూసారు కదా, వీళ్ళది రెండంచుల కత్తి మాత్రమే కాదు, రెండు నాలుకల పాము, రెండు పడవల మీద కాళ్ళు కూడా. నాతో పాటు కూర్చోడం పడిగిరామని చెప్పొచ్చు కదా, ఈరోజు మీకు నచ్చలేదని నేను విశ్వాసిని, మీరు పాస్టరు, రెంటికి చెడ్డ రేవడి. కాంట్రవర్సీ సబ్జెక్టే సృష్టికరం అని, కాంట్రవర్సీ సబ్జెక్ట్ వినబోతలు ఉన్నాయి. కానీ అభిప్రాయం, మీ అభిప్రాయం చెప్పుకోండి అంతే, ఎదుటి వారి అభిప్రాయం తప్పు తప్పని మాట్లాడద్దు. నేను చెప్పేది నమ్మాల్సిందని మాట్లాడద్దు దయచేసి, ఎందుకంటే బైబుల్లో లేదు. మీరు బైబుల్లో చూపించండి, ఖచ్చితంగా నమ్ముతాను, ఒప్పుకుంటాను. నేను వెళ్ళి నేనేమన్నా బైబుల్లో లేని విషయం చెప్పానా? చెప్పండి నాకు. సృష్టి పుట్టి 6 సంవత్సరాలు నేను చెప్పానా? చెప్పలేదు. వాళ్ళు చెప్తూ ఖండించాను. 6 రోజులు సృష్టి అవుతుందో, 6 రోజులు అంటే 6 రోజులు కాదు అని నేను చెప్పాను. కానీ 6 రోజులు నేను చెప్పానా? చెప్పలేదు. 6 రోజులు నేను నమ్మే చాలా తక్కువ మంది అండి. 6 రోజులు అంటే విశ్వదినాలు నమ్మే వాళ్ళు ఎక్కువ మంది. సరే, నేను ఎక్కడ కూడా నా అభిప్రాయంగా చెప్పాను అంటే అసలు కన్ఫర్మ్ చేస్తే చెప్పొద్దు, లేకపోతే లేదని చెబుదాం. దానికి సంబంధించి మీకు లాజిక్ లేనుంటే మీ లాజిక్లు, మీ అభిప్రాయాలు అవి అందరూ నమ్మాలని అవి విన్నారు కదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం అంటున్నాడు తప్ప లేనిది ఉన్నట్టుగా చెప్పొద్దు అని అంటున్నాడు. ఇదే మాట మనం కూడా చెప్తా ఉన్నాం, బైబిల్ని వాక్యానుసారం చెప్పండి, వాక్యం ఎలా ఉంటే అలా చెప్పండి అంటున్నాం. కానీ అలా చెప్తే ఈ మతం మటాష్ అయిపోద్ది కాబట్టి, ఈ మతం మటాష్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు మాటల్ని మార్చి 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 చెప్తా ఉన్నారు. ఇప్పటికన్నా వీళ్ళ బుద్ధులేంటో అర్థం చేసుకోండి. ఈ టిఎస్ కుమార్ విజయ్ కుమార్కి పెట్టిన మలమప్పాలు ఏవైతే ఉన్నాయో దాని ఉద్దేశం ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. విజయ్ కుమార్, నీకు ఇచ్చిన అంశం మాత్రం గుర్తుపెట్టుకు, నువ్వు మాట్లాడిన దానిలో ఉన్న తప్పుల్ని నేను చూపిస్తాను. దమ్ముంటే సిద్ధపడు, దమ్ము ఉంటేనే సుమా నీకు అది లేదు అని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసం. ఉంటే చూసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.